నిన్న సాయంత్రం మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్ల పైన దాదాపు 100 మంది పైన విచక్షణారహితంగా పోలీసులు మంత్రిగారి అనుచరులు కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వారు అంతా కలిసి విచక్షణారహితంగా కొట్టారు దానిపైన డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా వాళ్ళకి సహకరించారు సహకరించారు ఆ ఉద్దేశంతో దానిపైన ఎంక్వైరీ చేసి తప్పకుండా ఎవరైతే దోషులు ఉన్నారో వారి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది తీసుకోమని చెప్పడం జరిగింది డిఎస్పీ వేణుగోపాల్ గారిని రాజశేఖర్ రెడ్డి గారిని వెంటనే తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దాంతో పాటు ఎవరైతే నిన్నటి రోజున అక్కడికి వచ్చి రౌడీజం చేశారో వారిని తప్పకుండా అరెస్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది బయట మా నియోజకవర్గం కాదు వైఎస్ఆర్ వాళ్ళు మాత్రం మా నియోజకవర్గం ప్రధాన కారణం ఏమని భావిస్తున్నారు?